ओम अस्मत् गुरुभ्यो नमः। श्रीरंग सिंहगिरिदेशिक पाद सेवा प्राप्ताखिल द्रविड़ वेद रहस्य जातम् श्री गौतमन्वयजम् आश्रित भागदेयम् गोपाल देशिकमहं शरणं प्रपज्ये। कौशिकान्वय संजातं वेंकटार्य तनोभवं वेदांताचार्य सत्शिष्यं उड़यवर्लुमहं वचे। ओम अस्मद् गुरुभ्यो नमः। भागवत गोष्ठी की दासोहाल समर्पिस्त आचार्य परंपर ఒక అద్భుతమైనటువంటి గోష్ఠి మనకి దొరికింది। ఇందులో శ్రీ వైష్ణవ సత్ సంప్రదాయాన్నంతటిని కూడా తెలుసుకొని భగవద్ రామానుజుల యొక్క శ్రీ సూక్తుల అర్థం తెలుసుకొని వారి వైభవాన్ని తెలుసుకొని ఈ లోకంలో రామానుజ వైభవాన్ని శాశ్వతం చేయాలి, దానికి మనం కూడా నడుము కట్టాలి అని యువతరం అంతా కలిపి ఏర్పర్చుకున్నటువంటి ఒక అద్భుతమైన గోష్ఠి। రామకృష్ణ అతను దీని నిర్వహణ భారాన్ని చేపట్టాడు, ప్రజ్యుమ్న అతనికి తోడుగా నిలిచాడు, వీరిద్దరూ కలిసి ఈ గోష్ఠిని చక్కగా నడిపిస్తున్నారు। ఇందులో ఇరామానుజనోత్తం దాదని చెప్పండి అని చెప్పి నన్ను అడగడం జరిగింది। ఇది ఒక మహాభాగ్యంగా నేను భావిస్తున్నాను, ఎందుకంటే రామానుజ వైభవాన్ని నోరారా ఒక్కసారి చదువుకోగలిగేటువంటి అదృష్టాన్ని నాకు వారు కలిగించారు। అసలు ఎవరండి ఈ రామానుజులు ఏమిటి అనే ముందుగా మనం రోజు ప్రార్థన చేసుకోవడానికి ఇద్దరు ఆచార్యులను తలుచుకుంటున్నాము। ఒకటి న్యాయవేదాంత విద్వాన్ శ్రీమాన్ తెలికిచర్ల కందాళ గోపాలాచార్య స్వామి వారు, వీరు అస్మద్ ఆచార్యులు, నాకు సమాశ్రయణాన్ని అనుగ్రహించినటువంటి ఆచార్యులు, వారి దగ్గరే ముముక్షుప్పడి ఇత్యాది గ్రంథాలన్నీ సేవించడం జరిగింది। గౌతమ వంశంలో అవతరించినటువంటి ఆయన ఆశ్రిత భాగధేయులు అని ఇప్పుడు మనం చదువుకున్నటువంటి శ్లోకంలో ఒక పదం ఉంది, ఎవరైతే వారిని ఆశ్రయించారో వారి అదృష్టవశం చేత ఆ గురువుగారు లభించారనమాట। అందుకనే ఇవాళ సిద్ధాంతం ఇంతగా వ్యాప్తి చెందడానికి మూల కారకులైనటువంటి ఎంతోమంది ఆచార్యులకి ఆచార్యత్వాన్ని వహించినటువంటి వారు గోపాలాచార్య స్వామి వారు, వారికి కులపతులు అని కూడా సార్థకమైనటువంటి నామం, అంత విద్యాదానం చేసినటువంటి మహానుభావులు, గౌతమ వంశంలో పుట్టినటువంటి మహానుభావులు, అలాంటి వారికి నేను గోపాల దేశికులకి దాసోహం పెడుతున్నాను అని మొదటి శ్లోకానికి మనం అర్థం చెప్పుకుంటాం। రెండవది శ్రీమాన్ తూపురాణి ఉడయవర్లు స్వామివారు, వారు నా భాగ్య విశేషం చేత నాకు సోదరులలో పెద్దవారు, మొదటి సోదరులు అన్నమాట, వారు నాకు భగవద్ విషయాన్ని అనుగ్రహించారు। ఈ ఇద్దరు ఆచార్యుల యొక్క కృపా కటాక్షాలతోటి ఈ రామానుజ నొత్తందాది వైభవం అంతా కూడా యథాశక్తి మీ అందరికీ చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి అని నేను ఈ సాహసానికి ఒడిగడుతున్నాను। ఇందులో మనం రామానుజుల యొక్క వైభవాన్ని తెలుసుకుంటాం। అసలు ఆచార్య వైభవాన్ని చెప్పేటువంటి గ్రంథాలు మనకి నమ్మాళ్వార్ల గురించి మధుర కవులు చెప్పినటువంటి కన్నెనన్ సిరుత్తాంబు అనేది చరమ పర్వ నిష్టకి చాలా విశేషమైనటువంటి ఉదాహరణగా నిలబడే గ్రంథం। అలాగే భగవద్ రామానుజుల యొక్క వైభవాన్ని చెప్పడానికి ఇరామానుజ నొత్తందాది అనేటువంటి ఈ గ్రంథం ఎంతో అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతోటి లోకానికి రామానుజ వైభవాన్ని చక్కగా అందించింది ఈ గ్రంథము అని। అసలు ఎవరండి ఈ రామానుజులు, ఎందుకు వచ్చారు ఈ లోకంలోకి అని అంటే, పుణ్యాంబోజ వికాసాయ పాపద్వాంతక్షయాయ చ శ్రీమాన్ ఆవిర్భూత్ భూమౌ రామానుజ దివాకరః అని రామానుజులను సూర్యుడితో పోల్చారు। పుణ్యం అనేటువంటి ఒక పద్మం వికసించడానికి, పాపాలనేటువంటి చీకట్లు పోవడానికి ఈ రామానుజ సూర్యులు అనేటువంటి రామానుజ సూరి ఈ లోకంలో మనకి అవతరించారు అని। వారు వచ్చేటప్పటికి వాతావరణము కాల పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే, వేద బాహ్య మతాలన్నీ కూడా తల ఎత్తి విజృంభిస్తున్నాయి। ఆ ఐదారు మతాలు వేదాలే లేవనే నాస్తిక మతాలు, వేదం ఉన్న అపార్థం చెప్పేటువంటి కుదృష్టివాదులు, వీరందరూ కూడా తమ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి సమయంలో
వేద మార్గ ప్రతిష్టాపనాచార్యులుగా అవతరించారు మనకి భగవద్ రామానుజులు. వీరు ఆదిశేషుని యొక్క అంశాన్ని చెప్పి మనకి వరవరమునులు కూడా ఆదౌ జగదాధార శేష తదను సుమిత్రానందనవేష తదుపరి ధృతహల ముసల విశేష తదనంతరం అభవద్గురురేష అని మనకి భజేతరాజ స్తోత్రంలో అటు వరవరమునులు వాళ్ళందరూ చెప్పడంతో పాటు ఆంధ్రపూర్ణులు అనేటువంటి మహానుభావులు కూడా వీరి అవతార క్రమాన్ని మనకి చక్కగా అందించారు. మామూలుగా సాఫీగా జరిగిపోతున్నటువంటి చోట ఒక సిద్ధాంతాన్ని స్థాపించడం వేరు, విరుద్ధమైనటువంటి మత ప్రభావాలు అల్లకల్లోలం చేస్తున్నటువంటి సమయంలో వేదమాత యొక్క అంతర్జ్వరాన్ని పోగొట్టినటువంటి భగవద్ రామానుజుల వైభవం అది ఎంత చెప్పుకున్నా సరిపోనిదే. అలాంటి భగవద్ రామానుజుల వైభవాన్ని చెప్పినటువంటివి వారి కాలంలోనే ఉన్న కొంతమంది పండితులు చెప్పినటువంటి గ్రంథాలున్నాయి. అందులో గరుడవాహన పండితులు అనే మహానుభావులు ఆయన ఒకరు రామానుజ వైభవాన్ని చెప్తే, మనకి ఇప్పుడు కథానాయకులైనటువంటి తిరువరంగ తముదనార్ అనేటువంటి మహానుభావులు ఇరామానుజ నూత్తందాది అనేటువంటి దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించారు. నూత్తందాది అంటే 100 పాసురాలుగానే అంతకంటే ఎక్కువగానే ఉండవచ్చు, అది అందాదిగా వెడుతుంది. అందాది అంటే ఒక పాసురంలో ఏ పదం అయితే అంతంగా ఉందో ఆ పదం కానీ ఆ అర్థం కానీ ఒక అక్షరం కానీ తర్వాత పాదంలో మళ్ళీ ప్రారంభంగా గనక ఉంటే దానికి అందాది అనేటువంటిది పేరు. ఇక్కడ ఒక సౌలభ్యం కూడా ఉంటుందన్నమాట, కంఠస్థపరచుకోవడానికి క్రమం అలాగ వెళ్ళిపోయేటువంటి సౌలభ్యం కూడా ఉంటుంది అని. దీన్ని మనకు అందించినటువంటి వారు పెరియ కోయల్ నంబి అనే పేరున్నటువంటి అముదనార్లు, శ్రీరంగ అముదనార్లు అన్నమాట. రంగామృత సూరి అని కూడా అని అంటారు. ఆయన శ్రీరంగంలో రంగనాథుని యొక్క ఆలయ కైంకర్య నిర్వహణంతా బాధ్యత వహిస్తూ ఉండేవారు భగవద్ రామానుజుల సమయంలో. రామానుజులు పెరమాళ్లతోటి పురప్పాటు వస్తున్న సమయంలో ఇంటి ముందు నుంచి వెడుతున్నా కూడా అముదనార్లు పెద్ద పట్టించుకోలేదు ఒకసారి. అప్పుడు భగవద్ రామానుజులు చూసి ఈయన ఇంత పెద్ద పండితులే, ఈయన్ని కొంచెం సరిదిద్ది ఈ మార్గంలోకి తీసుకురండి కూరేశా అని చెప్పి కూరేశులకి వారి యొక్క మనోరథాన్ని తెలియచేశారు. వెంటనే కూరేశులు ఒక 6 నెలల పాటు అముదనార్ల దగ్గరికి వెళ్ళి వారితో సంభాషణలు అవి సాగించి వారిని ఎలాగైనా మార్చేటువంటి ప్రయత్నం చేయాలి అనుకున్నారు. ఎందుకంటే మహాపండితుడని అనే భావం వచ్చినప్పుడు అందరి మాట ఎందుకు వినాలి అనిపిస్తుంది. అలాంటి మదాలు కూడా అన్నీ దూరం చేసే ప్రయత్నం చేసినటువంటి వారు కూరేశులు. కాబట్టి ఆయన ఒకరోజు అముదనారి ఇంట్లో తిరువధ్యయనం వచ్చినప్పుడు స్వామిగా వచ్చి భోక్తగా కార్యక్రమాలన్నీ అయిపోయిన తరువాత నేను తృప్తి పడ్డాను అని ఒక మంత్రం చెప్పి అనమంటారు. అది ఈయన అనకుండా కూర్చున్నారట. అప్పుడు అముదనార్లు, ఏమిటి కూరేశా మీరెందుకు అండం లేదు అంటే, మీరు శ్రీరంగ ఆలయ నిర్వహణ అంతా కూడా భగవద్ రామానుజులకి అందించాలని నా కోరిక అన్నారట. వెంటనే అముదనార్లు ఆ పని చేశారు అని అప్పటి నుంచి భగవద్ రామానుజుల ఆలయ నిర్వహణాధికారం అనేది వెలుగులోకి వచ్చింది అని అంటారన్నమాట. అప్పుడైనా రోజు రోజుకి దినదిన ప్రవర్ధమానమవుతున్న భగవద్ రామానుజుల యొక్క వైభవాన్ని చూసి నేను వీరి మీద ఒక కావ్యం రాయాలి అని చెప్పి ఈ రామానుజన్ నూత్తందారి ముందు రాశారట. రాసి దాన్ని చూపిస్తే కూరేశులు ఉన్నారు, వడిగ నంబి ఉన్నారు, అందరూ ఉన్నారు, రామానుజులు ఉన్నారు. వారికి చూపించగానే ఆయనంత సంతృప్తిగా ముఖం పెట్టలేదుట. అయ్యా మీకు ఇది రచించాలి అని ఉంటే ఆళ్వారాచార్య సంబంధం ఉంటే చాలా బాగుంటుంది అని రామానుజుల మనస్సును కూరేశులు అర్థం చేసుకుని అముదనారికి చెప్పారట. అప్పుడు అముదనారులు తప్పకుండా అలాగే రచిస్తాను అని చెప్పి ఈ రామానుజ నూత్తందాదిలో మొదటగా ఆళ్వార్ల వైభవాలు, ఆచార్యుల వైభవాలు అలా చెప్పుకుంటూ వచ్చి అలాంటి ఆళ్వార్లను సేవించే రామానుజుల పాదాలు నాకు శరణం, అలాంటి ఆచార్యులను సేవించే శ్రీరామానుజ చరణాలే నాకు శరణం అని చెప్పి
సంబంధాన్ని కూడా కూర్చుకొని పాసురాలను చాలా చక్కగా ఆయన రచించారట. అప్పుడు దాన్ని రామానుజుల వారికి చూపిస్తే ఎంతో ఆనందంతో వాటన్నిటినీ విని, ఆహా, ఆళ్వారాచార్య సంబంధంతో భగవత్ సంబంధాన్ని లోకానికి ఇంత బాగా చాటారా, అమృతంలా ఉంది మీ కవిత్వం, అముదనారే అని పిలిచారట. అప్పటి నుంచి ఆయనకి శ్రీరంగంలో ఉండే అమృత రూపులు తిరువరంగ తముదనారు అనేటువంటి దివ్యనామం ఏర్పడిందిట. దీన్ని ప్రపన్న గాయత్రి అని కూడా అంటారు. గాయత్రి మంత్రం ఎలాగైతే నిత్యము ఉపాసింపదగినదో అలాగా ప్రతిపాసురంలోనూ ఇరామానుజ 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 అంటూ రామానుజ నామాన్ని చక్కగా తెలియచేస్తూ అముదనారులు 108 పాసురాలతోటి ఈ ప్రపన్న గాయత్రిని రామానుజ నొత్తందాదిని లోకానికి అందించారు అన్నమాట. ఇక్కడ విశేషం చెప్తారు ఏమిటి అంటే, 105 పాసురాల దాకా ఆయన రచించేసి 106 పాసురం రాస్తున్నటువంటి సమయానికి ఆ వైపుగా భగవద్ రామానుజులు శిష్య బృందంతో అందరితో బయలుదేరి వచ్చారట. వారి ప్రత్యక్ష సన్నిధిలో అముదనారులు 106, 107, 108, 103 పాసురాలని కూడా పూర్తి చేశారట. అది చూసి రామానుజులు ఎంతో ఆనందపడ్డారట. వెంటనే కూరేశులు, ఆచార్యుల యొక్క సమక్షంలో ఇంత అత్యద్భుతమైనటువంటి కవిత్వాన్ని చెప్పిన అముదనారే, ప్రతి గ్రంథానికి కూడా చివరి 2 శ్లోకాలు శాత్తుమర శ్లోకాలు అని అంటాం కదా, అలాగ మీ గ్రంథంలో రామానుజుల వారి సమక్షంలో చెప్పిన 3 పాసురాలని శాత్తుమరై పాసురాల్లాగా మనం అనుసంధానం చేసుకుందాము అని ఒక కట్టడి, ఒక నియమాన్ని ఏర్పాటు చేశారన్నమాట. అప్పటి నుంచి కూడా ఇరామానుజనోత్తందాది శాత్తుమరై పాసురాలుగా చివరి 3 పాసురాలు కూడా చాలా ప్రసిద్ధి వ్యవహారంలోకి వచ్చాయి అని చెప్తారు. ఏమిటండి ఇంత ఈ రామానుజుల యందు వారికి కలిగినటువంటి ఈ భక్తి అంటే, మన సిద్ధాంతంలో పెరుమాళ్ళని పూజించిన దానికంటే పెరుమాళ్ళు తనకి ఇష్టమైనటువంటి భక్తులను మనం ఆరాధించినప్పుడు తదీయుల యొక్క ఆరాధనము చాలా వైభవోపేతమైనటువంటిది అనేటువంటి సిద్ధాంతాన్ని ఇందులో అముదనారులు మనకి అడుగడుగున అడుగడుగున తెలిసేలాగా చక్కటి పాసురాల యొక్క నిర్మాణం చేశారు అన్నమాట. ఈ గ్రంథం ఆచార్య నిష్ఠకి అముదనారు రచించినటువంటి ఇరామానుజనోత్తందాది ప్రభావం తర్వాత ఎంతోమంది పండితుల మీద, అటు వడుగనంబి రాసినటువంటి రామానుజ వైభవానికి కావచ్చు, లేకపోతే మనవాళ మహాముళ్ళు రాసినటువంటి యతిరాజ వైభవ వింశతికి కావచ్చు, ఇలా వేదాంత దేశకులు రాసినటువంటి యతిరాజ సప్తతికి కావచ్చు, వాటన్నిటికీ కూడా మార్గదర్శకత్వాన్ని వహించినటువంటి అత్యద్భుతమైనటువంటి చరమ పర్వ నిష్టమైనటువంటి గ్రంథము ఈ ఇరామానుజ నోత్తందాది అనేటువంటి ఈ పవిత్రమైనటువంటి ప్రబంధము అన్నమాట. ఇందులో ఆళ్వార్ల సంబంధంతో కొన్ని, ఆచార్యుల సంబంధంతో కొన్ని, లోకానికి ఉపదేశాత్మకంగా చెప్పేటువంటివి కొన్ని, పూర్తిగా రామానుజ వైభవాన్ని చాటేటువంటివి కొన్ని, ఇలాగా విభిన్నమైనటువంటి భావ ప్రకటనలతోటి అముదనారులు ఈ ఇరామానుజ నోత్తందాది అనేటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాన్ని మనకి అందించారు అన్నమాట. ఎందుకంటే రామానుజులనే మనం ఇలాగ సేవించాలి అని అంటే, యో నిత్యం అచ్యుత పదాంబుజ యుక్మ రుక్మ వ్యామోహత తదితరాన్ని తృణాయమేనే అస్మద్గురోహో భగవతోస్య దయైక సింధోహో రామానుజస్య చరణం శరణం ప్రపద్యే అంటారు కూరేశులు. ఎందుకంటే భగవద్ రామానుజులకి అచ్యుత పాదాలు అనేటువంటి బంగారం తప్ప దేని మీద వ్యామోహం లేదు. బంగారాన్ని కూడా తృణంలాగా, గడ్డి పరకలాగా తీసి అవతలికి పాడేసేవారు అటువంటి మా ఆచార్యుల యొక్క దివ్య చరిత అని కూరేశులు కూడా ఈ రామానుజనోత్తందాదిని ఎంతో గొప్పగా ఆదరించారు అనేటువంటి విషయం. ఏదైనా సరే ఒక వ్యక్తి గురించి తరువాత కాలంలో వాళ్ళు చెప్పడం అనేటువంటిది సహజంగా ఉంటుంది, కానీ ఆ వ్యక్తి గురించి వారు అవతరించి వేంచేసి ఉన్నటువంటి సమయంలో వారి సమక్షంలోనే ఒక గ్రంథాన్ని అత్యద్భుతంగా రచించి వారి చేత ఔరా అనిపించుకునేటువంటి భాగ్యం
అమోదనార్లకి లభించింది. అంత పవిత్రమైనటువంటిది ఈ రామానుజనోత్తందాది దివ్య ప్రబంధము. శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జయ్యర్ స్వామివారు ఈ భగవద్ రామానుజులు అవతరించి 1000 సంవత్సరములు పూర్తి అయిన తరువాత లోకానికంతటికీ కూడా ఒక మహోపకారం చెయ్యాలి అని చెప్పి సుమారు 216 అడుగుల ఎత్తులో భగవద్ రామానుజ సమతామూర్తిని శంషాబాద్లో ఏర్పాటు చేశారు. ఇంకా మన భాగ్యం ఏమిటంటే 108 దివ్య దేశాల్లో 106 భూమి ఉన్న వాటిని మనం వెళ్ళి ప్రత్యక్షంగా చూడలేమో చూడగలమో లేమో అనేటువంటి ఒక శంక తీర్చడం కోసమని ఆయన ఏం చేశారు, చిన్నజయ్యర్ స్వామి వారు చుట్టూ 108 దివ్య దేశపు పెరమాళ్ళని కూడా అక్కడే వేంచేసి ఉండేలాగా నిర్మాణాన్ని చేపట్టారు. అత్యద్భుతంగా దాన్ని పూర్తి చేసుకుని ఈ 2022 సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఆ సమతామూర్తిని ఆవిష్కరింప చేస్తున్నారు. మన ఆచార్య పరంపర గోష్ఠి వారందరూ కూడా ఆ సమయానికి మేమందరం ఈ రామానుజనోత్తందాదిని కంఠస్థం చేసి అక్కడ పారాయణలో మేము అన్వయించాలి అనేటువంటి ఒక దివ్య ఆనంద అనుభవాన్ని వారు నెమరు వేసుకుంటూ ఈ రామానుజనోత్తందాన్ని నేర్చుకుంటాము అని యువతరం అందరూ కూడా ముందుకు రావడం నిజంగా ఇది చాలా శుభ సూచకంగా నా మనస్సుకి అనిపించింది. పైగా వారు నేర్చుకోవడమే కాకుండా అన్ని వ్యాఖ్యానాలని చూసి చెప్పడానికి కూడా నాకు ఒక దివ్యమైనటువంటి అవకాశాన్ని కూడా కల్పించారు. అలాంటి ఈ రామానుజనోత్తందాది వైభవాన్ని మనం యథాశక్తి రోజు రోజుకి ఒక్కొక్క పాసురం చెప్పున మొట్టమొదటివి 1-2 పాసురాలు కలిపి అలాగా యథావకాశాన్ని బట్టి తర్వాత గ్రంథారంభం నుంచి రోజుకి ఒక్కొక్క పాసురం చెప్పున చక్కగా మనం వ్యాఖ్యానం ఆనందించేటువంటి ప్రయత్నం చేద్దాం. యథాశక్తి భగవద్ రామానుజుల యొక్క కటాక్షానికి పాత్రులమవుదాం. ఎందువల్లంటే ఆచార్య సంబంధం ఉంటేనే భగవంతుడు కూడా రక్షిస్తాడు అని మనకి అడుగడుగున వస్తుంది ఈ రామానుజనోత్తందాదిలో. కమలం జలాదపేతం శోషయతి రవిహి న తోషయతి అని ఒక మాట చెప్తారు. అంటే పద్మం ఉంది, సూర్యుడున్నాడు, వికసింప చేయడానికి ఇంకా మిగిలిన వాళ్ళతో ఏం సంబంధం అంటే ఆ పద్మం నేల మీద ఉంటే సూర్యుడు వికసింప చేయడు, జలంలో ఉంటేనే ఆ పద్మాన్ని వికసింప చేస్తారు. అలాగే మనకి మనం ఉన్నాం భగవంతుడు ఉన్నాడు అని అంటే సరిపోదు. ఆ భగవత్ కటాక్షం మన మీద పడాలి అంటే ఆచార్య సంబంధము అనేటువంటిది ఒకటి అత్యద్భుతంగా మనం విశ్వాసంతో ఏర్పరచుకోవాలి. ఎందుకంటే గురువు అనేటువంటి పదం తస్మిన్ రామానుజార్యే అంటారు, ఆయన ఎందే ఆ గురు శబ్ద వాచకం చక్కటి అన్వర్థాన్ని కలిగి ఉంటుందన్నమాట. గు అంటే అంధకారమని, రు అంటే పోగొడుతుందని, అంధకారం నుంచి దూరం చేసేవాడే నిజమైనటువంటి గురువు అని. మనకి సంప్రదాయంలో ఆచార్య శబ్దాన్ని చక్కగా అర్థం చెప్తూ ఏమంటారు అంటే ఆచినోతి హి శాస్త్రార్థాన్ని ఆచార్యే స్థాపయత్యపి అంట. మనం ముందు శాస్త్రార్థాన్ని తెలుసుకోవాలి, తెలుసుకున్న వాటిని తాను ఆచరించి చూపించాలి. స్వయం ఆచరితే తాను స్వయంగా ఆచరించి చూపించాలి. అదే మనకి ఉపదేశ రత్తిన మాలలో కూడా మామునులు జ్ఞానం అనుష్ఠానం ఇవై నన్నాగవేయుడయ్యనా అనే పాసరంలో చెప్తారు. ఒక పక్షికి 2 రెక్కలు ఉన్నట్లుగానే జ్ఞానము ఒక రెక్కగా, అనుష్ఠానము ఒక రెక్కగా ఆచారుడనేటువంటి ఆ విహంగము మనకు ఒక మార్గాన్ని చూపిస్తుంది. ఆచార్య శ్రీపాదాలే మనకి శరణు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తారన్నమాట. అలాంటి భగవద్ రామానుజుల వైభవంలో ఒకటి వారు అవతార పురుషులు అయినప్పటికీ కూడా ఈ ప్రపంచంలో ఈ కలికాలంలో ఇలా సంసారంలో ఇరుళ్తరుమా జాలం అంటారు, అజ్ఞానం ఆవరించి మూట కట్టుకున్నటువంటి ఈ భూమి మీద ఉన్న మనని ఉద్ధరించడం కోసమని రామానుజాచార్యులు వారు వచ్చి అవతరించారే. వారి మీద శ్రీరంగామృత కవులు అంటే శ్రీ తిరువరంగ తముదనార్ అనేటువంటి మహానుభావులు చాలా అద్భుతమైనటువంటి చరమ పర్వ నిష్ట కలిగినటువంటి మహానుభావులుగా ఈ రామానుజనోత్తందాది గ్రంథాన్ని అనుగ్రహించారు. దాన్ని మనం రోజు కొంచెం కొంచెం సేపు చెప్పుకుని ఆచార్యుల యొక్క కృపా కటాక్షాలను పొందేటువంటి ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.
శ్రీరంగ సింహగిరి దేశిక పాద సేవ ప్రాప్తఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమన్వయజమాశ్రిత భాగదేయం గోపాల దేశికమహం శరణం ప్రపంచే కౌశికాన్వయ సంజాతం వెంకటార్య తనోభవం వేదాంతాచార్య సత్శిష్యం ఉడయవర్లుం అహం భజే ఓం అస్మద్గురుభ్యో నమః జై శ్రీమన్నారాయణ.